సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ ఆఫీస్ లో ఏం జరుగుతుందో సమాచారం లేదంటూ బడ్జెట్ సమావేశాన్ని బైకాట్ చేశారు కౌన్సిలర్లు. కమిషనర్ ఒకసారి పేపర్ ఇవ్వడం జరిగింది. ఇస్తే ఈ బడ్జెట్ మీటింగ్ లో ఈ పేపర్ ఇస్తున్నారు సార్, ఇవన్నీ రసీదులు మాకు ఉపయోగించాలంటే పోయిన కమిషనర్ బాధ్యత మాకు ఎలాంటి బాధ్యత లేదమ్మా, నేను వచ్చి రెండే నెలలే అన్నాడు. సరే పోయిన కమిషనర్ కూడా పిలిపించి అదేదో మాకు రసీదు రూపకంలో చేయాలి అని అంటే అది ఆడిట్ అయిందంటే ఆడిట్ ఏదైనా అవుతుంది అది మేము ఒప్పుకోలేము సార్. ఆయనను పిలిపించి మాకు ఒక లెటర్ ఇచ్చి అది ఒక చెక్ చేసినాకనే మేము బడ్జెట్ మీటింగ్ కర్తమని చెప్పినాం సార్. మంచిది, ఆయన మా మాట వినిపించుకోలేదు. మళ్ళీ బడ్జెట్ మీటింగ్కు నిన్న ఇంట్లో పొంటి బుక్కులు పంపడం ఏం కారణం? బుక్ పంపి సంతకాలు తీసుకుని కారణం ఏంది? వాళ్ళకు చదువు రాదు, వాళ్ళకు చదివిపించుకోరు, దన్నదన్న సంతకాలు పెట్టడం ఏమున్నది అని మాకు ఒక టాక్ వచ్చి మేము ఇవాళ బైకాడు చేసేసాం. మున్సిపాలిటీలో ఈరోజు బడ్జెట్ సమావేశం ఉండే దీనికి వాస్తవంలో గతంలో మేము 1 ఇయర్ 1.5 ఇయర్ అవుతుంది కలిసి గతంలో వేసినటువంటి బడ్జెట్ సమావేశంలో ఏ మట్టుకు నెరవేరినాయి, ఎంత అమౌంట్ వచ్చింది కూడా మాకు దానిలో లావాదేవీలు మాకు మా కౌన్సిలర్ అందరికీ తెలియకపోవడం వల్ల ఇక ఉన్నటువంటి అధికార యంత్రాంగం లోపం వల్ల వాళ్ళ ప్రవర్తన తీరు బాగాలే వల్ల మేము వాకౌట్ చేయడం జరిగింది. ఈరోజు ఇంకా ఏమైనా నిన్న గ్రామాల్లో చాలా సమస్యలు ఉన్నాయి, ఇండ్ల పేర్లు మార్పిడి కానీ రెవెన్యూ సమస్యలు కానీ చాలా ఉన్నాయి. అవన్నీ మేము రెక్టిఫై చేసుకుంటూ ప్రతి మీటింగ్లో లేవనెత్తున్నాము. ఏ సమస్య కూడా సాల్వ్ చేసిన రైతులు కాబట్టి అన్ని సమస్యలు సాల్వ్ చేసిన రైతులు తప్ప మీటింగ్ మేము మీటింగ్కే పరిమితమై సంతకాలకే పరిమితమై మేము ఉండేందుకని చెప్పి జనాలు కూడా మమ్మల్ని అడుగుతారు కాబట్టి దానికి అన్నిటికీ నిరసనగా మేము అందరం కలిసి ఈరోజు వాకౌట్ చేసినాం. వేరే మళ్ళా మనకు డిప్యూటీ కలెక్టర్ గారు చెప్పిండు ఆ నిర్ణయం కూడా త్వరలో మీటింగ్ పెట్టుకుని మళ్ళీ మేము ప్రశ్నించుకుని కోరుకుంటున్నాం.